కార్ స్టిక్కర్ ఉన్న కారులో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. అది కూడా తమిళనాడులో పట్టుబడిన వారి మంత్రి బాలనిని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలు వాసులు. వారు ఆయన పేరు చెప్పడంతో ఆ క్యాష్ మంత్రిదేనని తమిళ మీడియాలో ఫోకస్ అయ్యింది. తర్వాత అదే జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పేరు తెరమీదకు వచ్చింది. ఇంతలో ఆ మొత్తం తమదేనని వైసీపీకి చెందిన బంగారు వ్యాపారి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. అసలు ఇందుకి ఆ నగదు ఎవరిది? ఎమ్మెల్యే కార్ స్టిక్కర్ ఉన్న బండిలో ఎక్కడికి రవాణా అవుతోంది? బాలనేని పేరు ఎందుకు అంతలా ఫోకస్ లోకి వచ్చింది? వాహనం రిజిస్టర్ అయింది తమిళనాడులో. అందులో ప్రయాణిస్తున్నది మాత్రం ఏపీకి చెందినవారు. పైగా దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్. ఆ వాహనంలోనే భారీ నగదు. దాంతో రాజకీయంగా పెద్ద కలకలం రేగుతుంది. ఏపీ దాటిన తర్వాత చెక్పోస్ట్ వద్ద తమిళనాడు పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నగదు దొరికింది. ఆ వాహనం కోయంబత్తూర్ వ్యక్తి పేరిట రిజిస్టర్ అయి ఉన్నట్లు తేలింది. వాహనంలో ఉన్నవారు మాత్రం ప్రకాశం జిల్లా ఒంగోలు వాసులు. దాంతో ఆ నగదు మంత్రి బాలినేనిదేనని ప్రచారం జరిగింది. కారులో దొరికిన ఒంగోలు వాసులు బాలినేని పేరు చెప్పినట్లు తమిళ మీడియాలో ఫోకస్ అయింది. మరోవైపు సదరు స్టిక్కర్ ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్న రాంబాబుకు చెందినదని తేలింది. అయితే ఆ వాహనంతో గాని నగదుతో గాని తనకు సంబంధమే లేదని రాంబాబు తెలిపారు. తన పేరుపైన ఉన్న కలర్ జిరాక్స్ స్టిక్కర్ను వాడారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అటు మంత్రి కూడా ఆ నగదు తనది కాదని, దాంతో సంబంధమే లేదని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యే స్టిక్కర్ విషయంలో ముందు తడబడిన ఆయన చివరికి అది కూడా తనది కాదన్నారు. అప్పటికే తమిళ ఛానళ్లు ప్రసారం చేసిన కథనాలు కలకలం సృష్టించాయి. 4 కోట్ల నగదును ఎవరికోసం తరలించారు, ఎందుకోసం తరలించారు అంటూ తమిళ టీవీ ఛానల్ పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రత్యేక కథనం ప్రచారం చేసింది. మంత్రి బాలినేని పేరు ప్రస్తావించింది. వాహనంలో ఉన్నవారిని విచారిస్తే నగదును చెన్నైలో ఓ వీఐపీకి అందజేయమని మంత్రి బాలినేని పంపించారని చెప్పినట్లు ఆ ఛానల్ పేర్కొంది. ఆ క్రమంలో చెన్నైలో బంగారు కొనుగోలు కోసమే తాము నగదు తరలిస్తున్నట్లు బంగారం వ్యాపారం చేసే నల్లమల్లిన్ ఎన్వీఆర్ ఎక్స్క్లూజివ్ సంస్థ అధిపతి నల్లమల్లి బలరామగిరీష్ ప్రకటించారు. ఒంగోలుకు చెందిన ఈ సోకాల్డ్ బాలు అనే వ్యక్తి వైసీపీ నాయకుడే. ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ఉన్నారు. పైపెచ్చు ఆయనకు బాలినేని అనుచరుడన్న ముద్ర ఉంది. పట్టుకున్న నగదు పూర్తిగా మా వ్యాపార సంస్థకు సంబంధించిన నగదే. మేము 4 నెలలుగా కూడా ఈ వ్యాపారంలో జరిగినటువంటి అమ్మకముకి సంబంధించిన నగదు. దీని మీద ఎటువంటి అనుమానాలు అపోహలు కూడా ఎవరు చెందవద్దని చెప్పి మీ మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. అలానే ఈ నగదు కూడా ఎటువంటి రాజకీయ పార్టీలకు కానీ ఏ రాజకీయ నాయకుడికి కూడా సంబంధించి కాదని చెప్పి మీకు మరీ మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రస్తుతం లాక్డౌన్ ప్రభావంతో వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయి. దేశవ్యాప్తంగా బంగారం హోల్సేల్ వ్యాపారం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో 1,00,000 కోట్ల రూపాయలు బంగారం కొనుగోలు తీసుకువెళ్లినట్లు బాలు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. డబ్బుల లెక్కల్లో బొక్కలు లేకపోతే వాటికి సంబంధించి వివరాలు ఖచ్చితంగా క్యారీ చేస్తారు. అది అంత అమౌంట్ కాబట్టి సంబంధిత పత్రాలు వెంటబెట్టుకుంటారు. అయితే అదేం జరగలేదు. అదీకాక ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుని అందరినీ తప్పుతోవ పట్టించే ప్రయత్నం జరిగింది. ఎమ్మెల్యే స్టిక్కర్ అక్రమంగా అంటించుకోవడం ఎంత పెద్ద నేరమో వేరే చెప్పనక్కర్లేదు. పోలీసుల తనిఖీల్లో దొరికింది తన డబ్బేనని బాలు ప్రకటిస్తున్నారు. బంగారం అమ్మకాల ద్వారా వచ్చిన నగదుతో చెన్నైలో కొనుగోళ్లు జరపడానికి డబ్బులు తీసుకువెళుతుండగా తమిళనాడులోని ఎల్లాపూర్ చెక్పోస్టు వద్ద పోలీసులు పట్టుకున్నారని వివరిస్తున్నారు. 4 నెలల విక్రయాల ద్వారా సమకూరిన నగదు అని చెప్పుకొస్తున్నారు.
అది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఇప్పుడిప్పుడే అన్లాక్ దశ అమలవుతున్న క్రమంలో అంతరేంజ్లో బంగారం విక్రయాలు ఎప్పుడు జరిగాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలోనే బాలినేనిని డ్యామేజ్ చేసేలా రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఇక నగదు వ్యవహారంపై వివరణ ఇచ్చినప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిలో తత్తరపాటు కనిపించిందంటున్నారు. నగదు పట్టుబడిన విషయం తమిళ మీడియాలో ఫోకస్ అయిన వెంటనే ఆ వాహనంపై స్టిక్కర్ తనదేనని దానిని జిరాక్స్ తీసుకుని వాడుకున్నారని మంత్రి చెప్పారు. ఆ తర్వాత అది తనది కాదని వేరే ఎమ్మెల్యేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అది చెన్నై పోయేటప్పుడు ఒక వెహికల్ ని పట్టుకోవడం జరిగింది అని నాకు మానికి తెలిసింది. ఆ వెహికల్ సంబంధించి మరి దాని మీద నా పేరు మీద నా పేరు స్టిక్కర్ ఉందని చెప్పి పోలీసు మరి మీడియా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అది ఒకసారి మీడియా వాళ్ళు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఆ స్టిక్కర్ అనేది ఫోటోస్టాట్ తీసుకున్నటువంటి ఫోటో జెరాక్స్ తోటి ఉన్నటువంటి స్టిక్కర్ అది కాబట్టి ఒకసారి అందరూ కూడా అది పరిశీలించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అలాగే నగదు తనదే అని అంగీకరిస్తున్న వ్యాపారి బాలు స్వయంగా బాలినేని అనుచరుడే. పైపెచ్చు తమిళనాడు పోలీసులకు దొరికిన వ్యక్తులు ఆ నగదు మంత్రిదేనని చెప్పినట్లు తమిళ ఛానలు ప్రసారం చేసింది. వీటన్నిటికీ లింకు పెట్టేస్తూ రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఒంగోలు ఎమ్మెల్యే అయిన మంత్రి బాలినేని ప్రతి ఏడాదిలో కొన్ని రోజులు ఎవరికి అందుబాటులో ఉండరట. ఇటు హైదరాబాద్కో లేకపోతే శ్రీలంక వంటి విదేశాలకో వెళ్లి సేద తీరి వస్తారంట. అందులో భాగంగానే ఈ అమౌంట్ మద్రాస్ పంపారని, అవుట్డోర్ ట్రిప్ కోసమే దాన్ని రెడీ చేసుకున్నారని ఒంగోలులో ఓపెన్ గా వినిపిస్తున్న టాక్. తమిళనాడు సరిహద్దులో కారులో పట్టుబడిన నగదుతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంత స్పష్టంగా చెబుతున్నా తమిళ మీడియా చేసిన హడావిడి ఆయన్ని ఇబ్బందికర పరిస్థితిలో నెట్టేసింది. అదికాక ఆ నగదు బాలినేనిదేనని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన ఒంగోలు వాసులు ఇద్దరిని పోలీసులు హుటాహుటిన అరెస్టు చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ క్రమంలో ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకుని కోట్ల రూపాయలు తీసుకువెళ్తే అసలు ఆ డబ్బు ఎవరిది, ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్తుంది అని ఆరా తీయకుండా మంత్రిపై పోస్టులు పెట్టారని, అర్జెంటుగా అరెస్టులు చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏమోలేండి, లోగుట్టు పెరుమాలకే ఎరుక. For more updates, please subscribe 99TV Telugu.